హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే యూపీఐ యాప్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు 70-80% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్కి కానివ్వండి, ఏదైనా పర్చేస్ చేయాలన్నా కూడా, ఏదైనా ప్రతి ఒక్క దానికి మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ప్రతి దానికైతే యూపీఐ యాప్సే యూస్ చేస్తూ ఉంటారు కదా అండి. ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, పేటీఎం కానివ్వండి, సో ఇట్లాంటి యాప్స్ నుంచి అయితే మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది అనేసి చాలా వరకు అయితే ఈ యాప్స్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆర్బీఐ అయితే ఎవరైతే ఈ యాప్స్ని యూస్ చేస్తున్నారో సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఆర్బీఐ అయితే రీసెంట్గా కూడా మనకు డిసెంబర్ 2023లో కూడా మనకు చేంజెస్ అయితే చేయడం జరిగింది కదా అండి. లైక్ మనకు విద్యా ఖర్చులు కానివ్వండి, హాస్పిటల్స్లో ఖర్చులకు అయితే మనకు లిమిట్ వచ్చేసి 5 లక్ష రూపీస్ వరకు చేంజ్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఇదే విధంగా ఆర్బీఐ అయితే మరొక గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి యూపీఐ యాప్స్ వాడే వాళ్ళకైతే. సో అది ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనము 1 లక్ష కి మించి ఏదైనా పన్ను చెల్లించాల్సి వస్తే కానీ కంపల్సరీగా మనము డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ వల్ల మనము యూస్ చేసేవాళ్ళము, అంతేకాకుండా లేకపోతే బ్యాంకుకి వెళ్ళి కూడా మనము పేమెంట్ అయితే చేసేవాళ్ళం. సో ఈ కార్డ్స్ పైన మనము చేయాలి అనుకుంటే కంపల్సరీగా మనము సీవీవీ కానివ్వండి, ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే ఎంటర్ చేయాల్సి వచ్చేది. అండ్ అలాగే ట్రాన్సాక్షన్స్కి కూడా మనకు ఛార్జెస్ అయితే పడేవి కదా అండి. సో ఇప్పుడు ఏంటంటే యూపీఐ యాప్స్ మనం ఇలా పేమెంట్ చేస్తే కానీ కంపల్సరీగా మనకు ఎలాంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన ఓటీపీ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తే, మన పిన్ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తే మనం ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేస్తాం కదా. సో ఇప్పుడు దీనిపైన మనకు ఆర్బీఐ అయితే గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి. సో యూపీఐ లిమిట్ అయితే ఈ విషయంలో మనకు చేంజ్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు ఎవరైతే చేస్తారో సో వాళ్ళకైతే ఒకే ట్రాన్సాక్షన్స్ లిమిట్లో 5 లక్ష రూపీస్ వరకు అయితే మనము చెల్లించడం అయితే జరుగుతుందండి. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఎవరైతే ఆస్తి పన్ను, ముందస్తు పన్ను ఏవైతే మనం చెల్లిస్తారో సో యూపీఐతో అయితే మనము 5 లక్ష వరకు అయితే చెల్లించవచ్చు. అండ్ కొన్ని బ్యాంక్స్లో మనము యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అయితే చూసుకుందామండి. సో అది హెచ్డిఎఫ్సిలో చూసుకున్నట్లయితే మనకు 1 లక్ష రూపీస్ అయితే ఉందండి డైలీ లిమిట్. సో 20 ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. అదే ఐసీఐసీఐ చూసుకున్నట్లయితే కూడా 1 లక్ష రూపీస్ అయితే లిమిట్ ఉంది. ట్రాన్సాక్షన్స్ అయితే 10 ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు పర్ డే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ అలాగే డీసీబీ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇందులో మనకు 1 లక్ష రూపీస్ వరకు అయితే లిమిట్ ఉందండి. సో ట్రాన్సాక్షన్స్ ఇన్ని పర్ డేకి ఇన్ని ట్రాన్సాక్షన్స్ అని ఎలాంటి లిమిట్ అయితే లేదండి. సో నెక్స్ట్ అయితే కెనరా బ్యాంక్ అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా మనకు 20 ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో 1 లక్ష అయితే లిమిట్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు యాక్సిస్ బ్యాంక్లో కూడా 1 లక్ష లిమిట్ అయితే ఉంది. సో నో మనకు ట్రాన్సాక్షన్స్ లిమిట్ అండి. సో కోటక్లో 1 లక్ష రూపీస్ వరకు ఉంది. సో 10 ట్రాన్సాక్షన్స్ వరకు అయితే పర్ డే చేసుకోవచ్చు. సో చూసారు కదా అండి, ఇవన్నీ అయితే లిమిట్స్. సో మొత్తానికైతే ఆస్తి పన్ను, ఆదాయ పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసే వాళ్ళకైతే 5 లక్ష రూపీస్ వరకు అయితే లిమిట్ పెంచడం జరిగింది. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో యూపీఐ యాప్స్ వాడే వాళ్ళకి. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అండ్ ఆల్. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా అండి. సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఇంకా యూపీఐ యాప్స్కి సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బై బై.